మారు. మాది చిన్నెల్లాపురం గూడూరు మండలం. మా తమ్మునికి జ్వరం వచ్చి మైబా తీసుకోపోతే మైబాలో పట్టపోతే మా వరంగల్కు రాసిండు. విశ్వాసలో తీసుకొస్తే ఆ ఒక్కరోజు ఉంచుకొని మళ్ళీ ఆయన గాంధీకి రాసిండు. మా తమ్మునికి డెంగ్యూ జ్వరం వచ్చి రక్త కణాలు తగ్గి ఈ మెదడుకు అది వచ్చేసి మెదడుకి ఎక్కింది. కోమాలకు 3 రోజులు వెళ్ళిపోయిండు. డాక్టర్లు ఇక బతకరు, ఈ ఒక అర్ధ గంట అయితే చచ్చిపోతాడు అని చెప్పారు. అయితే మా అమ్మను మా అన్న చర్చికి వచ్చి అదే నైట్ ఇక్కడికి వచ్చి అయ్యతోటి ప్రార్థన చేపించి నూనె రక్త ఏసు రక్తం బాటిల్ పట్టుకొని వచ్చి ఆ నైటు అయ్య నెంబర్ తీసుకొచ్చి ప్రార్థన చేపించి మా ఆ నైట్ ప్రార్థన చేపించినాక నైట్ పొద్దుగాల 10 గంటలకు మా తమ్ముడు ఇట్లా కళ్ళు తెరిచి చూసిండు. ఏం కాదు మీ తమ్మునికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం అని పెద్ద డాక్టర్ చెప్పి పోయిండు. అప్పుడు మా తమ్ముడు మంచిగా సాయంత్రం కల్లా ఇట్లా చూస్తాడు, మనసులో చూస్తాడు. మా ఇంట్లో 3 డెంగ్యూ జ్వరం వచ్చేసింది. మేము ఇప్పుడు నాకు అదే స్థితి నుంచి వచ్చిన ఇప్పుడు మేము మంచిగా ఉన్నాము. దేవుడు మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా. దేవుడు కాపాడాడు.